Tá aqui. రాయనగర్ పైకొట్టాల సిరుగుప రోడ్లో ఒక మానసిక వైకల్యం కలిగిన అమ్మాయి, ఆమె ఒక 30 సంవత్సరాలు ఉంటుంది వచ్చాము. ఆమె మొన్న రాత్రి 10 గంటలకు కాన్పైన పోయిన చెప్పి విషయం తెలిసింది. అయితే అంటే కాన్పైన తర్వాత మాకు తెలియదు, అక్కడ కాన్పైంది ఆమె మానసిక వైకల్యం కలిగిన ఆమె ఎవరో బిడ్డను డెలివరీ అయిందని చెప్పి అక్కడ ఏదో శబ్దాలు విని అవతల అక్కడ ఇది మన హోటల్లో పనిచేసే వాళ్ళు, దగ్గరలో ఉండే హోటల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయి ఆమె పుట్టిన మగబిడ్డను కాన్పైంది. ఆమె ఆ బిడ్డను తీసుకొని పోయి మన వాళ్ళు మన ఎల్సీహెచ్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. జాయిన్ చేసిన తర్వాత ఆ బిడ్డ యొక్క పరిస్థితి బాగానే ఉంది, అంటే కండిషన్ బాగానే ఉంది. లో బర్త్ వెయిట్ కూడా 8 కేజీస్లో ఉన్నాడు అబ్బాయి. ఆ బిడ్డ హాస్పిటల్ అడ్మిట్ చేసి నిన్నంతా హాస్పిటల్లోనే మన డాక్టర్ల సంరక్షణలోనే ఉంచినాము. ఆ తర్వాత ఆ బిడ్డను తీసుకొని వచ్చి మేము ఈరోజు శిశుగృహకు వన్ చైల్డ్ 1098 హెల్ప్ లైన్ ద్వారా మేము వాళ్ళని ఆ బిడ్డను కర్నూలు శిశుగృహకు పంపించేసాము. ఆ తర్వాత ఆ బిడ్డ యొక్క తల్లి మానసిక వైకల్యం కలిగిన ఆమె ఉంది కనుక మేము ఆమెను కర్నూలు మన వర్షాలు వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా కర్నూలు జనరల్ హాస్పిటల్కి తీసుకొని ఈరోజు వెళ్తున్నాం అక్కడికి. ఎందుకంటే అక్కడ జనరల్ ఆమె మానసిక వైకల్యం బాగలేదు, అది కాక 2 రోజుల్లో బాలింత కాబట్టి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత మేము హోమ్లలో జాయిన్ చేస్తాం. అంటే ఆమె యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని మేము వన్ స్టాప్ చైల్డ్ లైన్ వాళ్ళకి ఇచ్చినాము. అక్కడ వాళ్ళు తర్వాత ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటారు. రాత్రి తీసుకొని వచ్చిన అబ్బాయి చెప్తున్నాడు, ఆ బిడ్డను తీసుకొని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు కూడా కొట్టడము చేయడము అంతా దాడి చేయడం అంతగా చేసింది కాబట్టి ఆమె చూడకుండా ఆమె తెలియకుండా తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేసినాము. ఈరోజు కూడా మేము ఆమె దగ్గరికి వచ్చి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి భోజనాలు పెట్టేటప్పుడు కూడా ఆమె అందరి మీదకి కొట్టడానికి వచ్చాము. అందుకని ఆమెను అంటే ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో కొంచెం దగ్గరలో ఉండే మనుషుల్ని వాళ్ళకు ఆమె భోజనం పెట్టే ఏర్పాటు చేసినాము. ఆమె డ్రెస్సులు మార్పించేసేసినాము, ఎందుకంటే ఆమెకు మనిషి కొంచెం మానసికంగా సరిగా లేదు కాబట్టి అందరి మీద దాడి చేసే ఇది ఉంది కాబట్టి మేము దగ్గర ఒక మనిషి ద్వారా ఆమెకు కొంచెం హెల్ప్ తీసుకొని చేసినాము. ఈరోజు కర్నూలుకి తీసుకెళ్తున్నాము. నా పేరు ఎస్ సఫున్సా బేగం, సిడిపిఓ ఆదర్యాలు.